హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నారండి. సంక్రాంతి సూపర్ డూపర్ గా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. పిండితోటి, పిండి వంటలతోటి, కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా గడుపుతూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేటువంటి విశేషాలతో కూడిన వీడియో ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేసి చూడటం అట్లా చేయకండి. అప్పుడే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆలస్యం, అసలు ఏం చేశాను నేను? ముందు రోజు ముగ్గులు ఎలా పెట్టాము, తర్వాత పిండి వంటలు, ఇవన్నింటినీ కూడా చక్కగా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సంక్రాంతి రోజు మార్నింగ్ పంతులు గారు వచ్చారు. ఇది మనము మన పెద్దలకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇక మీరే చూడండి ఆయన కూడా ఏం చెప్తారు ఏంటి అని. తాతయ్య పేరు చెప్పండి. చిట్టి చిట్టి దాసానం గంగారత్నం దాసానం మీ అక్క పేరు నాగమణి. నాగమణి దాసానం బేబీ బేబీ దాసానం. ఇంకెవరినా పేరున్నాయి? వసరత్న పుచ్చుకోండి. వసరత్న చెప్పండి. అక్షయ్య పుణ్యలోక పుణ్యలోకం మకర సంక్రాంతి మహాపర్వణి పుణ్యకాలే బ్రాహ్మణ భోజనార్థం భోజనార్థం స్వయం భాగదానం పప్పు ఉప్పు కాయగూర సుజ్ఞమహం సంప్రదతే తాంబూల దక్షిణాదానం సుజ్ఞమహం సంప్రదతే నమః ధన్యమాత్రం. ఈ చేతి దొరుకుకోండి, తాంబూలం తీసుకోండి. అదే తాంబూలం దాంట్లోదే తుభ్యం సంప్రదాయం మా దేవస్థ ప్రసవేషణ అభ్యం ఇలా అంతేలా ధన్యం దండలా తీసుకోండి. ఇటు ఇచ్చేయమ్మా, ఇటు పక్క ఇప్పుడు చేతి ఇటు పక్క ఆయన ఒక పేరేనా అండి? అవసరం దాచుతున్నాం అన్న ముట్టుకోండి. ఏదైతే అక్షయ్య
పుణ్యలోక ఒక చోట ఒక లా చేస్తారు కదండి, మనకి ఇక్కడ ఆంధ్రలో ధనుర్మాసంలో చేస్తారు. అంటే దీని స్పెషాలిటీ ఏంటంటారు, ఎందుకు ఇట్లా ఇస్తాం మనం? మామూలుగా బ్రాహ్మణులలో అయితే ప్రతి సంవత్సరం ఆర్దే కొన తద్దినాలు అంటారు దాన్ని. తద్దినాలు అని పెద్దల పేరు చెప్పి ఆ తిథి గుర్తు పెట్టుకుని బ్రాహ్మణ కష పంచాంగం అవి ఏమన్నా ఉంటాయి కాబట్టి ఆ తిథి అవి తగ్గను గుర్తు పెట్టుకుని రాసుకోవడం, లేకపోతే ఏదో ఒక పేజీలో రాసుకుని వాళ్ళు తగ్గను సంవత్సరానికి ఒకసారి బ్రాహ్మణ ప్యాక్ ఎక్కేసి మంత్రం అని ఉంటుంది ఈ ఆర్దిక మంత్రం, అది పెట్టుకుని నిజంగా ముగ్గురు బ్రాహ్మణులు పెట్టుకుని ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం దర్శన తాంబాలలో తెచ్చి ఆర్దికం అన్నంతో అనమాట, అది అన్న శ్రాద్ధం అంటారు, దీన్ని ఆమ శ్రాద్ధం అంటారు. అన్నంతో పిండాలు చేసి తీసుకెళ్లి కాలంలో కలిపి ఆ రోజున చక్కగా నెక్స్ట్ గా ఉండి కార్యక్రమం జరిపిస్తారు పెద్దలకు. అమ్మగారు తిదైతే అమ్మగారు, నాన్నగారు తిదైతే నాన్నగారు, అలా బంధువుల్లో ఏది మనం పెట్టాలనుకున్నాం మనకు అధికారంగా మనం శాస్త్ర ప్రకారంగా ఉందో ఆ ప్రకారం మొత్తం చక్కగా ఇదంతా జరిపిస్తారు బ్రాహ్మణులు. అదే ఇతరవర్ణం పూర్వం, ఇప్పుడు కాదు, బాగా ఎంతో కాలం క్రితం ఈ చదువులు వ్యవహారం ఇది మిగతా వర్ణాలకి తక్కువగా ఉండి, అంటే ఈ పరిజ్ఞానం అనేది తక్కువగా ఉండేది. తక్కువగా ఉండడం వల్ల ఈ తిథులు గుర్తు పెట్టుకోవాలి రాసుకోవాలంటే వాళ్ళకి తెలిసేది కాదు. ఈ తదినాలు పెట్టడం అనేది వాళ్ళకి అంత, అందులో అన్నశ్రాద్ధం చేయాలంటే మరి ఇతర వర్ణానికి అధికారులకు బ్రాహ్మణుడు వచ్చి మీ ఇంట్లో భోజనం చేయరు కదా, అవునండి, చేయకపోకుండా ఎలాంటి తిథి ఉంటే తిథినాడు గుర్తు. ఇప్పుడు ఇప్పుడు కాలాన్ని బట్టి పరిస్థితి వేరు, అప్పుడు కాలం పరిస్థితి వేరు. అప్పుడు కాలం నుంచి కూడా పెద్దల పేరు చెప్పి ఎవరైతే కాలం చేసి మరణించి ఉన్నారో ఆ సంవత్సరికం వరకు కూడా చక్కగా కార్యక్రమం చేసేసి సంవత్సరికం నాడు ఎడ్యూడ్ చేసేసి ఆ తర్వాత నుంచి చక్కగా పెద్దలు నిర్ణయించిందండి. ప్రతి సంవత్సరం పెద్ద పండుగ వస్తుంది, మకర సంక్రమణం ఉంటే మకరంలోకి సూర్యుడు ప్రవేశించిన రోజుని సంక్రమణ కాలం ఉంటారు. ఇది పెద్ద పండుగగా మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగ నాడు బ్రాహ్మణులకు ఎక్కేసి చక్కను చక్కగా ఏమైతే మనం భోజనాల్లో చక్కగా ఈ కార్యక్రమాలకు సంబంధించి పప్పు ఉప్పు కాయగూర ఈ బియ్యం తాంబూలం ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకుంటాము. అవన్నీ కూడా ఆ బ్రాహ్మణుకి ఆ పెద్దల పేరు చెప్పుకుని ఈ స్వయంభాగాలు దీన్ని ఆమశ్రాద్ధం అంటారు, అది అన్నశ్రాద్ధం, ఇది ఆమశ్రాద్ధం. అంటే మీ ఇంటికి బ్రాహ్మణులు వచ్చి భోంచేరు కాబట్టి ఎప్పుడైనా సరే పోయిన రోజుల్లో కూడా మీరు అలాగే చేస్తారు, పొత్తర్లు ఇస్తారు, దాన్ని పొత్తర అంటారు, పొత్తర్లు. ఆ తర్వాత నెల నెల మేము మాసుకలు పెడతాం, మీరు ఎలా పెట్టకుండా ఒకసారి 8 నాడు పెట్టి 12 పొత్తర్లు ఇచ్చి పేద పొత్తులు జీవధార పొత్తులు ఇచ్చి లేదా 44 పొత్తర్లు అంటే మొత్తం ఈ మజిలీలు ఉంటాయి అనమాట, జీవి చనిపోయిన దగ్గర నుంచి ప్రయాణం చేసే మజిలీలు. వారు ప్రతి నెలలో మనం ప్రతిరోజు భోజనాల్లో పెడతాం, వాళ్ళకి ప్రతి నెలలో కూడా భోజనం పెడతాం, వాళ్ళ నెలకి ఒక రోజు పితృజాతులు మానం, పితృమానం దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని జరిపించి జరగానే అప్పుడు చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలా మకర సంక్రాంతి నాడు పెద్దల పేరు చెప్పి ఎవరైతే కాలం చేస్తున్నారో మన ఇంట్లో పెద్దలకి వాళ్ళకి మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మా పెద్దలే అని అవసరం లేదు, కాలం చేసిన తర్వాత అందరూ పెద్దలే, వయసుతో సంబంధం లేదు, ఇక్కడ ఉండగానే హెపర సుఖాలు సంబంధాలు ఈ చిన్న పెద్ద తేడు. కాలం చేసిన తర్వాత పెద్దల్లో కలుపుతాం కాబట్టి అందరూ పెద్దవాళ్ళే, అప్పుడు ఆమశ్రార్థం అలా జరుగుతుంది. ఇలా కార్యక్రమం చేసి చక్కగా భక్తి శ్రద్ధలుగా ఈ పేరు చెప్పుకుని వీళ్ళందరికీ కూడా ఇలా ఇస్తే వాళ్ళకి ముక్తి కలిగి స్వర్గాది పుణ్యలోకాల్లో జీవితాంతం చేసుకుంటే ఫలితం స్వర్గాది పుణ్యలోకాలు. అంటే మనకి చక్కగా స్వర్గాది పుణ్యలోకాలు అంటే చాలా ఉన్నాయి, నరకం అనేది విషయం పక్కన పెట్టి నరకం కూడా అదేమో నరకం అంటే ఏదో బాధలు అనుకుంటారు. మనం ఏమైతే పాపాలు చేసామో దాన్ని ఫిల్టర్ చేసి, ఫిల్టర్ అంటే పాలనా పాపం చేశారు, పాపం చేస్తే ఈ విశిక్ష, పుణ్యం చేశారు ఈ మంచి ఫలితం. అంటే స్వర్గాది పుణ్యలోకాలు వైకుంఠలోకం అలాగే కైలాసం అంటే శివ సాన్నిధ్యం అలాగే స్వర్గం ఇవన్నీ కూడా మనకి లోకాలు చతుర్దశ భూనభాండాలు ఉన్నాయి, మనకి దాంట్లో భూలోకం కూడా ఒక లోకమే. అలాగా ఇహపర సుఖాలన్నీ ఇక్కడ అనుభవించి మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనం మిగతా ఆ కాలం అంతా కూడా అక్కడ జీవించి మళ్ళా 3 తర్వాత మళ్ళీ జన్మ పొందుతారు, మళ్ళీ మనం ఈ భూలోకంలో అంటే అది మనిష జంతువ లేకపోతే ఇంకొక పక్ష అనేది వాళ్ళ వాళ్ళ సుకృతాన్ని బట్టి ఉంటుంది, మళ్ళీ జన్మిస్తారు, జన్మించి చక్క మళ్ళీ వాళ్ళ జీవనం మళ్ళీ సాగుతుంది. అప్పుడుండే వాళ్ళ పాపపుణ్యాలను బట్టి మళ్ళీ 3 తరాలు జరగాలి, 3 తరాల వాళ్ళు కాలం చేసిన తర్వాత 4వ తరం వాళ్ళు జన్మిస్తారు. ఇక్కడ 3 తరాలు ఇక్కడ బ్రతుకున్న వాళ్ళు, అందుకే మనం చెప్తామా 3 తరాలు చెప్పేది అందుకనే. ఈ 3 తరాలు పైన ఈ ఇందాక చెప్పినట్టు ఈయన తండ్రి తాత ముత్తాత, ఈ ముత్తాత పైన ఇంకో తాత ఉంటారు, ఆ తాత జన్మలెత్తేశారు అనమాట, ఈయన పెడుతున్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారు పెట్టినందుకల ముత్తాత గారి పేరు వస్తుంది. ఈయన పేరు వచ్చినప్పుడు ఆ ముత్తాత గారిని పంపేస్తారు, పంపేయడం అంటే స్వర్గ బాధయ్య ఆమదానం కృషి అని చెప్తాం. స్వర్గ బాధయ్య అంటే స్వర్గంలోకి వెళ్ళిపోమని, స్వర్గంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఈ పలానా పలానా చేశారు కాబట్టి మీరు ఇంకా మీరు ఇంకొక జన్మ మీకు పలానా జన్మ వస్తుంది అనే విషయం బ్రహ్మదేవుడి సృష్టి సంబంధించిన సృష్టి స్థితి
లయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసేది కాబట్టి దాన్ని బట్టి మనకి మళ్ళీ ఏ జన్మ అయితే ఉందో ప్రాప్తి అది కలుగుతుంది. ఈ మూడు తరాల పై వాళ్ళు నాలుగో తరంలో అలా మనకి జీవితం ఇలాగ సాగుతుంది. చక్ర ఈ జీవిత చక్రంలో ఈ 14 లోకాలు భూలోకంలోకే స్వర్గలోకం నరకలోకం అలాగే వైకుంఠం కైలాసం ఇవన్నీ కూడా బ్రహ్మలోకం సత్యలోకం అంటారు కదా ఇలా ఒక్కొక్కటే ఒక్కొక్కటి చతుర్దశన భువన భాండాలు దాంట్లో భూలోకంలో మనం జన్మించినప్పుడు ఇవి మనకి పూర్వం నుంచి శాస్త్రీయంగా మన పెద్దలు నిర్ణయించారు తరతరాల నుంచి మా నాన్నగారు చేశారు మా తాతయ్య గారు చేశారు నేను కూడా చేయాలి అలా వస్తుంది. ఆ విధంగా ఈ రోజు చేస్తే వాళ్ళకి మంచి ప్రాప్తి కలుగుతుంది ముక్తి తృప్తి మనకి తృప్తి ఇక్కడ వాళ్ళకి ముక్తి కలుగుతుందని చెప్పి మన పెద్దల నుంచి చెప్పబడింది కాబట్టి ఈ రోజు చేసుకుంటే ఇక్కడ కూడా వాళ్ళకి ముక్తి కలిగింది. మరి మనకేంటంటే వంశాభివృద్ధి వీడు పెడుతున్నాడు ఈ కార్యక్రమం చేస్తున్నాడు వీడికి అబ్బాయి కలగాలి వాళ్ళకి అబ్బాయి కలగాలి వాళ్ళకి అబ్బాయి కలగాలి అంటే ఈ పుత్రులు జన్మించి కొలితే వీళ్ళకి తగ్గ అలాగే ముక్తులు కలుగుతూ ఉంటుంది. కూతురు వచ్చింది అనుకోండి ఇంకా అక్కడ దారి మళ్ళీ ఇంకొక వంశంలోకి వెళ్ళిపోతుంది ఇంటి పేరు మారిపోతుంది. కొడుకే పుట్టాలని పుత్రపౌత్రాభివృద్ధి వస్తుంది బ్రాహ్మణ కూడా దిగించి అలా చేసుకుంటే పుణ్యం కలుగుతుందని మన పెద్దలు అంటే చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రెండు ఇది ప్యాకెట్ చూస్తున్నారు కదా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనిపించింది. చూసారా పోతుల వారి నిశ్చితార్థ కానుక అనే హెడ్డింగ్ పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు వేసి ఈ విధంగా ఈ బ్యాగ్లో పెట్టి ఇచ్చారండి. సారే అంట ఈ విధంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మీతో షేర్ చేస్తున్నాను. అయితే నా టేని నేను ఇంకా పూజతో మొదలు పెట్టానండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ శ్రీ రాహవే కేతవే నమః. పుణుకులు బాగుంటాయి. ఈ బూరిన పిండి తోటి వరిపిండి ఉంటుంది కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని మంచిగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట టేస్టీగా. పుణుకులు బాగానే ఉంటాయి కానీ అవి తిన్నాక ఉంటుందండి మన పని. మనలో అలా తింటూ ఉంటాము ఒకదాని తర్వాత ఒకటి. అందులో సంక్రాంతికి ఇంకా ఎక్కువ ఉంటాయి అరిసెలు సున్నుండలు అంటే రెగ్యులర్గా చేసుకునే వంటలతో పాటు స్టోర్ చేసుకున్న వంటలు కూడా ఉంటాయి కదండి. జంతికలు మురుకులు మన మురుకులు అంటాం ఇక్కడ జంతికలు అంటారు అరిసెలు సున్నుండలు పాకుండలు ట్రెడిషనల్ వంటలు చాలా ఉంటాయి మనకి. సున్నుండల్లో కూడా మళ్ళా మినుపు సున్నుండలు ఉంటాయి రవ్వ లడ్డు ఉంటుంది తొక్కుల లడ్డు ఉంటుంది రకరకాలండి. అసలు చిక్కీలు చేస్తారు ఇక్కడ బూందీతోటి పూతరేకులు వాటితో పాటు ఈ స్పెషల్స్ అనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు వండుకునే పిండి వంటలు సంక్రాంతి స్పెషల్ బూరెలు. నిన్న మనం సున్నుండలు తిన్నాం కదా ఈరోజు బూరెలు పుణుకులు పులిహార ఇంకేంటక్క వంకాయ చెట్టు చిక్కుడుకాయలు వంకాయలు ఇవన్నీ మాకు ఇంకా పప్పు చారు గుమ్మడికాయ పులుసు కొంతమంది రోజు అంటే పెద్దలకి భోజనాలు కూడా పెట్టుకుంటారండి ఆ హడావిడి కూడా ఉంటుంది జనరల్గా. మనది పొద్దున్నే అయిపోయింది ఇంకా ఇప్పుడు అంత టెన్షన్ లేదు ఓన్లీ వంటలు వండుకుంటాం తినడమే. ఏది లాగా క్రిస్పీగా పైకి తేలితే అదే బాబాయ్ జోక్ చేస్తాడు అదే.
పులుగులు చాలా బాగుంటాయి టేస్టీగా. అట్లానే తినే చట్నీ కూడా అక్కడ తింది. అసలు ఇది కలుపుతాం అన్నమాట. ఇట్లా చల్లి కొంచెం చేతితో మంచిగా దాన్ని కలిపేలాగా మంచిగా సూపర్ ఉంటుంది అన్నమాట. ఆవ టేస్ట్ పడుతుంది కదండి. చింతపండుకి ఆవ ఇది మస్టర్డ్ది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది స్పూన్తో కలిపితే పనికిరాదు, చేతితో కలిపితేనే ప్రతి గ్రెయిన్ టీ కూడా మనము ఏదైతే కలుపుతున్నామో అది పడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, మంచి రుచి వస్తుంది. పులిహోర ఏంటంటే కలిపినమంటే కాకుండా ఇంకాస్త ఆఫ్టర్నూన్కి ఇంకా టేస్టీగా ఉంటుందండి. అదంతా కలిసి నచ్చితే కనుక మీ అభిమానాన్ని లైక్ రూపంలో తెలియజేయండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మళ్ళా నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. ఫ్రమ్ ఏ కూల్ టీచర్ నుంచి మీ అరుణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.